వ్యవసాయంలో వ్యయ ప్రయాసాలు అధికమవడంతో అనుబంధ రంగాల వైపు రైతులు ఆసక్తిని చూపిస్తున్నారు. ముఖ్యంగా చదువుకున్న యువకులు స్వయం ఉపాధి పొందాలన్న ఉద్దేశంతో గ్రామీణ స్థాయిలో జీవాల పెంపకాన్ని చేపడుతున్నారు. జీవాల పెంపకంలో లాభాలు ఉన్నమాట వాస్తవమే అయినప్పటికీ అందుకు తగ్గట్లుగా అవగాహన లేక పెంపకందారులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. యాజమాన్య పద్ధతుల్లో లోపాల కారణంగా పెంపకందారులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. మరి ఈ రంగం వైపు ఆసక్తితో అడుగులు వేసే రైతులు జీవాలు గ్రాసాల ఎంపిక దగ్గర నుంచి మార్కెట్లో విక్రయించే వరకు ఎలాంటి మెలకువలు పాటించాలో గత 10 ఏళ్లుగా ఈ రంగంలో అపారమైన అనుభవాన్ని సొంతం చేసుకున్న రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మండలం సింగప్పగూడెం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు మూల మహేందర్ రెడ్డి సలహాలు సూచనలను ఇవాల్టి కార్యక్రమంలో తెలుసుకుందాం. నమస్తే మహేందర్ రెడ్డి గారు. నమస్తే అండి. యువత ఎక్కువగా వ్యవసాయం వైపు అడుగులేస్తున్నారు, అలాగే దాంట్లో కొద్దిగా ఓటమి కూడా చూస్తున్నారు. అయితే ముఖ్యంగా మనము ఇలాంటి వ్యవసాయ అనుబంధ రంగాలైనా కానీ, ఇప్పుడు ముఖ్యంగా మనము మేకల ఫామ్ తీసుకుంటే, దీంట్లో మొట్టమొదటి ప్రాథమికంగా మనకు కావాల్సిన అవగాహన ఏంటి? నమస్తే అండి, నేను మూల మహేందర్ రెడ్డి, సింగప్పగూడ విలేజ్ చేవెళ్ళ మండలం రంగారెడ్డి జిల్లా. నేను గత ఈ మేకల ఫామ్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ నేను 10 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. మే వస్తే నాకు ఒక మొదట్లో 2 సంవత్సరాలు చాలా నాకు కొత్త విషయాలు దీంట్లో ఎదురైనాయి. అసలు మేకల ఫామ్ అంటే ఏంది, అసలు మనము దీంట్లో సక్సెస్ అవుతామా ఫెయిల్యూర్ అవుతామా. అప్పటికే నేను ఎన్ని జాగాలలో వీళ్ళని ఇంట్రాక్షన్కి వివిధ రాష్ట్రాలలో పోయినప్పుడు వేరే వేరే రైతులను తెలుసుకుంటే కొందరు పాజిటివ్ చెప్పడం, కొందరు నెగిటివ్ చెప్పడం, ఇది అట్లుంటుంది ఇది ఇట్లుంటుంది అంత ఈజీ కాదని చెప్పి చాలా మటుకు ఉన్న దాంట్లో చెప్పిన దాంట్లో ఎక్కువ శాతం మంది నన్ను డిస్కరేజ్మెంటే చేసిన సందర్భం ఉంది. దాని తర్వాత ఏంది అని అంటే, ఇట్లా మేకలం మెప్పుకోకపోతే మనం చేసేది ఏమున్నది, ఆఫ్టర్ ఆల్ మేకలే కదా, ఇది ఒక చదువు కాదు కదా, రోజు ఒక పరీక్ష రాసి పాస్ అయ్యడానికి ఒక సబ్జెక్టు, మేకల సబ్జెక్టు మనం నేర్చుకొని దాన్ని దినచర్యలు 365 రోజులు అదే రకంగా మనం పోతే ఇట్లా ఎందుకు సాధ్యపడదనే ఉద్దేశంలో నేను అప్పుడు ఇన్వాల్వ్ అయ్యి తర్వాత ఛాలెంజింగ్లో తీసుకున్నా. ఆల్మోస్ట్ ఇప్పటికి 10 ఇయర్స్ అవుతుంది. నేను డే 1 నుండే స్టాల్ ఫీడింగ్ అంటే సాంద్ర పద్ధతిలో చేయాలనే కాన్సెప్ట్లో నేను ఇళ్ళకి ఇన్వాల్వ్ అయినా కానీ అది తెలియకుండానే అలా సక్సెస్ ఫెయిల్యూర్ ఒక 7 ఇయర్స్ 8 ఇయర్స్ గడిచిపోయింది. ఇప్పుడు నేను లాస్ట్ 2 ఇయర్స్ నుండి పక్క నాలెడ్జ్ ఇంట్లో తీసుకున్నా, మనము ఏమిస్తే మేక జాగ మీద సక్సెస్ అవుతుంది ఆ రకంగా మనం పర్ఫెక్ట్ నేర్చుకున్నాము. నేను ఎవ్రీ సాటర్డే నేను ఇంట్రాక్షన్ మీటింగు తెలంగాణ ఆంధ్ర ఎంతమంది వచ్చినా కూడా ప్రతి శనివారం 10:30 వరకు వస్తే ఒక 3 గంటలు 4 గంటలు కూర్చొని వాళ్ళకు నేను నేర్చుకున్న సబ్జెక్టు ఇంట్రాక్షన్ ఇక్కడ ప్రాక్టికల్ కానీ ఇది కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నేను ఎంతమంది వచ్చినా కూడా ఒక దినం కేటాయించి చెప్తున్నాను. నేను ఒక ఫామ్ మొదలుపెట్టే ముందు మనకు ఒక అధ్యయనం ముఖ్యం. అధ్యయనంలో భాగంగా బ్రీడ్ ఎంపిక, అది ఎటువంటి బ్రీడ్ ఎంపిక చేసుకోవాలి, ఏది ఎంపిక చేసుకుంటే మన్నిక ఉంటుంది మనకి? సో ఇప్పుడు మీరు చెప్పిన తీరుగా జీవాల ఎంపిక అని అంటే, ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ యాజమాన్య ఎంపిక ఇంపార్టెంట్. ఓకే, మీరు ఫామ్ పెట్టాలి అనుకున్నప్పుడు మీరు చేస్తారా అక్కడ ఉండి, లేదంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా టైం ఇవ్వగలుగుతారా, లేకపోతే నేను రైతులు నేను ఎంప్లాయ్మెంట్ మీదే నేను ఆధారపడతాను అనుకున్నప్పుడు డెఫినెట్గా ఇది లైఫ్ స్టాకు. ఒక ఎంప్లాయ్మెంట్ మీద ఈరోజు అంత కాన్ఫిడెన్షియల్గా దొరికే ఎంప్లాయ్మెంట్స్, అంత నిజాయితీగా, అంత ఓలాటెడ్గా ఇది నాది అనుకొని చేసే ఎంతమంది ఎంప్లాయ్మెంట్స్ దొరుకుతారు? ఖచ్చితంగా మనం దీంట్లోకి ఇన్వాల్వ్ కావాలంటే పొద్దున ఒక 1-2 గంటలు యాజమాన్యం ఉండాల్సిందే, సాయంత్రము 1-2 గంటలు ఓనర్గా ఉండాల్సిందే. సో దీని యాజమాన్యం అయిన తర్వాతనే ఎవరు తీసుకుంటారు దినచర్యలో కేర్ తీసుకుంటారు అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. దాని తర్వాత యాజమాన్యంలో ఎక్కడా లోపం జరగకూడదు. పిల్లకి పాలు తాగే దగ్గర, మేత వేసే దగ్గర, క్వాలిటీ ఇచ్చే దగ్గర, లేకపోతే మనము క్వాంటిటీ ఇచ్చే దగ్గర, శుభ్రత దగ్గర, అది నీళ్ళు తాగుతుందా లేకపోతే పిల్ల పాలు తాగుతుందా, ఇవన్నీ ఎన్నో ఉంటాయి. ఇలా ఎక్కడా డిగ్రేడ్ కావద్దు అని చెప్తుంటాను నేను క్లియర్గా. నా దగ్గరకు వచ్చేటోళ్ళు కూడా ఏంటంటే, సిఏఆర్జీ ప్రకారంగా వాళ్ళు ఒక 6 సబ్జెక్ట్స్ దీని మీద మేకల మీద క్రియేట్ చేసిండ్రు. కొంచెం ఇప్పుడు అందులో 1 ఆఫ్ ది సబ్జెక్టు సెలక్షన్ ఆఫ్ బ్రీడింగ్ ఆల్సో. సో దాన్ని బట్టి నేను సెలక్షన్ ఆఫ్ బ్రీడింగ్ అని అంటే, ఏ ప్రాంతం వారైనా ఏ మేకైనా కూడా నేను చెప్పేది ఏంటంటే, జీవాల ఎన్నిక ఏదైతే ఉంటుందో ఆ జీవాల ఎన్నిక మీ షెడ్కి వచ్చి ఖరీదారు అంటే పర్చేజ్ చేసేవాళ్ళు కానీ కొనేవాళ్ళు కానీ మేకలను, ఏ రకమైన మేకలను మీ ప్రాంతంలో మీ షెడ్లో అమ్ముకోగలుగుతారు చుట్టుపక్కల ప్రాంతం, యా మీ దగ్గర ఏది అమ్ముడుపోతుంది దాని మీద మనం ఫోకస్ చేసి అదే జాతులను మనం మెయింటైన్ చేయడం ఎక్కువ. ఇప్పుడు నాకు తెలుసో తెలియకనో షురూలో నేను 10 ఏళ్ల కింద నేను లోకల్ జాతి ఒక 65 తల్లులతో స్టార్ట్ చేసిన,
దాని తర్వాత మెల్లగా మెల్లగా వాటికి పుట్టి ఏవైతే నల్లవి ఉన్నాయో ఇక్కడ హాట్ కేక్ లాగా అమ్ముడుపోతాయి. ఎందుకంటే మన తెలంగాణ సెంటిమెంట్లో ఈ మైసమ్మ పోచమ్మ ఎల్లమ్మ అని చెప్పి ఈ జాతరలు ఈ బొడ్రాయి పండుగలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఖచ్చితంగా మనకు ఒక నాలుగు అమ్మేది ఉన్నాయి, నాలుగు మూడిట్లు డిఫరెంట్ కలర్ ఉండి ఒకటి నల్లది ఉంటే ఫస్ట్ వచ్చి నా దగ్గర నల్లది తీసుకుంటారు. దాన్ని బట్టి అరే ఈ నల్ల జాతిని మనం పెంచుకుంటే డెఫినెట్గా డిమాండ్ బాగుంది, హాట్ కేక్ లాగా మనం ఫామ్లు అమ్మవచ్చు అనే ఉద్దేశంలో అని. ఇప్పుడు రాజస్థాన్ది తెస్తే ఏమైపోతుందంట, బీహార్ పోయి తీసుకొస్తే ఏమవుతుందంటే, ఏది కూడా మనం అనుకుంటే నాలుగు పిల్లలు పుట్టదు, ఏది కూడా ఒక పిల్ల కాదు. గోట్ ఈజ్ గోట్. ఏదైనా కూడా ఏ ప్రాంతంలో ఏమైనా ఒక్కటే, మన పిల్లలను హాస్టల్ వేస్తే ఒక వారం 15 రోజులు ఎట్లయితే హోమ్ సిక్ అయ్యి ఇబ్బంది పెడతారో, మేకలు కూడా ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతం తీసుకొచ్చేప్పుడు దానికి గాలి మారుతుంది, నీళ్లు మారుతాయి, యజమాని మారుతాడు, ఎన్నో చేంజెస్ ఉంటాయి. కాబట్టి అది ఇన్కన్వీనియంట్కి ఫీల్ అయ్యి ఒక 15 రోజులు 20 రోజులు కొంచెం గుండె పగిలినట్టుంటుంది. దాని తర్వాత ఇక మన ప్రపంచం ఇదే అనుకున్నప్పుడు అక్కడ వచ్చి సెట్ అయిపోతాయి ఆ మేకలు. ఈ తెలంగాణ ప్రాంతంలో ఐదర్ యూ గో విత్ లోకల్, మీరు లోకల్ మేకలు అని మీ జాతి, ఇప్పుడు ఆదిలాబాద్ వాళ్ళు ఆదిలాబాద్లో కొనొచ్చు, నిజామాబాద్ వాళ్ళు నిజామాబాద్లో కొనొచ్చు, మహబూబ్నగర్ వాళ్ళు మహబూబ్నగర్. లోకల్ జాతికి డిమాండ్ ఎట్లా ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు నల్ల జాతి మేకలను ఇష్టపడుతున్నారు కాబట్టి నేను ఉస్మానాబాది సూటబుల్ ఎనిమల్ అని చెప్పి ఒక 20 తెచ్చిన తర్వాత దాన్ని ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ తీసుకొని నేను ఇప్పుడు ఆల్మోస్ట్ నా దగ్గర 80% మేకలు ఉస్మానాబాదీనే ఉన్నాయి. ఉస్మానాబాదీని నేను అబ్జర్వ్ చేసినప్పుడు డెఫినెట్గా అది స్టాల్ ఫీడింగ్కి జెల్ అడాప్ట్ అవుతుంది, రెండు పిల్లలు ఇచ్చే గుణం 80-90% ఉంటుంది, ప్లస్ కలర్ డిమాండ్ ఎట్లాగో పిల్లలు పుట్టే పిల్లలకు కలరు బ్లాక్ కలరు అదొక మంచి డిమాండ్ ఉంది, పాలు ఎక్కువ ఇచ్చే గుణం దీనికి ఉంది. కాబట్టి ఎవరైనా జాగ మీద షెడ్లు పెట్టాలి, స్టాల్ ఫీడింగ్ చేయాలనుకుంటే ఉస్మానాబాద్ చూజ్ చేయాలని నేను రిపీటెడ్గా చెప్తుంటాను. నేను ఓపెన్ గ్రేజ్కి లేదా స్టాల్ ఫీడింగ్కి మధ్యలో వ్యత్యాసం ఏంటి, అసలు ఏది బెనిఫిట్ ఒకవేళ ఒక రైతు చిన్న సన్నకారు వ్యక్తి పెట్టుకోవాలి? ఇప్పుడు నేను ఒక 8 ఏళ్ల కిందనే యూట్యూబ్ కొన్ని ఛానల్స్లో ఇచ్చినప్పుడు ఒకటి సార్ ఏంది అనంటే, మేకను దేవుడు అడవి జంతువు కింద పుట్టించిండు, ఎప్పటికీ అది అడవి తిండి తిన్నంత అందము, నువ్వు ఆల్టర్నేటివ్ ఎంత చేసినా కూడా దానికి మనం సమానం కాలేం. కాకపోతే సిచ్యువేషన్ను బట్టి పరిస్థితులకు అనుగుణంగా మనకు మేపటోళ్ళు దొరకకపోవడము, లేకపోతే ఈ పొలాలు సరిగా లేకపోవడము, లేకపోతే ల్యాండ్స్ కాస్ట్లీ అయిపోయి ఫెన్సింగ్ చేసుకోవడము, లేకపోతే గోడలు కట్టుకోవడము, లేకపోతే ఉన్న విలువైన జాగాలకు మేపలను మేపకరాయి మేక. నేను లాస్ట్ 2021 నుండి ఆల్మోస్ట్ జీరో గ్రేజింగ్కి వస్తున్నా. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ కంప్లీటింగ్ 10 ఇయర్స్ అన్నప్పుడు ఇప్పుడు నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా, ఎవరు వచ్చినా కూడా ఈ మేకలకి ఒక ఫామ్ పెట్టాలి అని అనుకుంటే ఖచ్చితంగా స్టాల్ ఫీడింగ్కి వెళ్ళిపోండి ఆరాంగా. ఇంతకుముందు నేను చేసినప్పుడు ఓడిపోయినప్పుడు లేకపోతే ఎన్ని ఉన్నా స్టాల్ ఫీడింగ్లో ఇది సక్సెస్ కాదు చేయదు అని అంటే, ఎందుకు సక్సెస్ కాలేదు స్టాల్ ఫీడింగ్లో? కానీ కాకపోతే ఏమైంది, అడవిలో దేవుడిచ్చినట్టు 10-20 రకాలుగా ఆకు అల్లం తినొచ్చి అది దానికి నచ్చింది తినొస్తుంది. ఇక్కడ స్టాల్ ఫీడింగ్లో మనం సాంద్ర పద్ధతిలో మనకు నచ్చింది దానికి ఇస్తున్నాం కాబట్టి అది సూట్ కాక, బాడీకి ట్యూన్ కాక, ఆ పోషక విలువలు అందలేక దాని శరీరానికి ఫెయిల్ అవుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడు మేము ఒక 3-4 రకాలుగా రకరకాలు కూడా వేసి 15 సంది వేసి ఇప్పుడు ఒక 3-4 రకాలుగా పచ్చిమేతలను డెవలప్ చేసుకున్నాం. ఆరాంగా మీరు పొద్దుటి నుండి సాయంత్రం ఎంత ఇచ్చినా కూడా అది ఆరాంగా తింటున్నాయి. సాయంత్రం వరకు అడవిలో తినొచ్చినంత ఈక్వల్గా మేము ఇక్కడ సాంద్ర పద్ధతిలో చేయగలుగుతున్నాం. అందుకని సాంద్ర పద్ధతి అంటే బెస్ట్. ఇప్పుడు ఒకటే టైప్ ఆఫ్ నీళ్ళు తాగుతాయి, బయటికి పోతే రకరకాలుగా నీళ్ళు తాగుతాయి. ఇంకోటి ఫుడ్ బ్యాలెన్సింగ్ ప్రాపర్ అవుతుంది. ఈ సౌత్కి ఒకసారి పోతే ఒక తీరు తినొస్తున్నాయి, నార్త్కి ఒకసారి వస్తున్నాయి, దీక్షలు ఒక రోజు ఒక సఫిషియంట్గా తింటున్నాయి, ఇంకో రోజు నాడు క్వాంటిటీ క్వాలిటీ కాడ లోపం అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ప్లానింగ్ ఉంటుంది, షెడ్యూల్ ప్రకారం ఇవ్వచ్చు, టైం ప్రకారం ఇవ్వచ్చు, ఫ్రెష్ నీళ్ళు అవే నీళ్లు దాపొచ్చు, ప్రతి ఎనిమల్ మన కంటి ముందట ఉంటుంది, డిసీజెస్ ఏమైనా ఉంటే అప్డేట్ చేసుకోవచ్చు. సాంద్ర పద్ధతి ఉన్నతమైన పద్ధతి. ఇప్పుడు ఏంటంటే దానికి ఒక్కటే మీరు ఛాలెంజింగ్లో ఫుడ్, దానికి సరిపడా ఫుడ్ కానీ క్వాంటిటీ క్వాలిటీ కూడా మనం ఎప్పుడైతే మెయింటైన్ చేస్తామో గ్రేజింగ్ కంటే కూడా సాంద్ర పద్ధతి బెస్ట్ అని చెప్పి ఇప్పుడు నేను ఒక ఫార్మర్గా చెప్పగలుగుతాను. మనం ఇక్కడ స్టాల్ ఫీడింగ్ పద్ధతిలో వాటికి అందుబాటులో పెట్టాలంటే ఏ రకాల మేలు మీరు ఏమి సూచిస్తారు? ఇప్పుడు నేను వేసుకున్న దాంట్లో స్వీట్ పొటాటో ఒకటి, అంటే మనం తెలంగాణ లాంగ్వేజ్లో మొరంగడ్డ అంటాము, ఇప్పుడు ఆంధ్ర లాంగ్వేజ్లో చిలగడ్డ దుంప కానీ గెంచుగడ్డ కానీ కందగడ్డ కానీ ఇవన్నీ రకరకాలు అంటారు. అది 2 ఎకరాలు నేను డెవలప్ చేసుకున్నా. ప్లస్ త్రోఅవుట్ ఇయర్ మొక్కజొన్న పచ్చిది పచ్చిమేత మొక్కజొన్న త్రోఅవుట్ ఇయర్ ఒక 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 ప్లాట్ అయిపోతుంటే ఇంకో ప్లాట్లో వచ్చేటట్టు అట్లా కంటిన్యూగా ప్లానింగ్ ప్రకారంగా మొక్కజొన్న పచ్చిది వేస్తున్నాము. దాంతోపాటు కొంచెం హెడ్జ్ లూసన్ ఉన్నది. ఇప్పుడు ఈ మధ్యలో జీల్ కానీ పచ్చిరోటకు సంబంధించిన జీల్గా కూడా ట్రయల్ చేస్తున్నాము. ఈ మూడు సరిపోతున్నాయి. ఇప్పుడు హెడ్జ్ లూసన్ కానీ మొక్కజొన్న కానీ
చిలగడ దుంప ఈ స్వీట్ పొటాటో కానీ ఇప్పుడు ఈ జీలుగా కానీ సరిపోతున్నాయి, మంచి ట్యూన్ అవుతున్నాయి. ఆరామ్గా పొద్దుట నుండి సాయంత్రం వరకు ఎంత వేసినా ఇష్టంతో తింటున్నాయి. మేకలు స్మార్ట్గా అవుతున్నాయి అని క్లియర్గా నేను చెప్పగలుగుతా. సాయంత్రం పద్ధతి ఆల్వేస్ బెస్ట్. మీరు దాంతోపాటు ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంది అని అంటే, పొద్దుటి నుండి సాయంత్రం వరకు పచ్చి మేతల మీదే మనం ఫోకస్ చేస్తే మేక స్మార్ట్ రాదు. ఓకే సార్. ఎందుకంటే అడవి పోయి అడవిలోకి పోయి తినొచ్చినప్పుడు మంచినీళ్ళు ఇష్టంతో తాగుతుంది. ఈడ మనం మార్నింగ్ నుండి సాయంత్రం వరకు పచ్చి మేతలు ఇస్తే ఇష్టంతో నీళ్లు తాగది, ఎక్కువ పర్సంటేజ్ ఫుడ్లోనే పోతుంది. కాబట్టి ఆ నీళ్ళు ఎట్లా తాగియాలి మనం మేకకు అనుకున్నప్పుడు ఏం చేస్తున్నామంటే, హాఫ్ ఆఫ్ ది డే ఆల్మోస్ట్ 12 to 1 o'clock మేము వరకు ఎండు మేతలు, ఎండు మేతలు అంటే నా ఫాడర్ డ్రై ఫాడర్స్ అంటే మనం నూరిపిల్లి అయినాక పంట పొలాలు అయిపోయిన తర్వాత శనగ పొట్టు కానీ కంది పొట్టు కానీ పెసర మినుము సోయాబీను లేకపోతే పల్లి ఇట్లాంటివి ఏమున్నా కూడా నేను సీజన్లో ఒక 30-40 tons నేను ప్రొక్యూర్ చేసుకుంటా. మన ఈ లోకల్లో దొరికినా లేకపోతే పక్క జిల్లాలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళి ఒక దగ్గరికి వెళ్ళి తెచ్చుకొని స్టోర్ చేసుకొని ఖచ్చితంగా నేను 12-1 గంట వరకు డ్రై మ్యాటర్స్ ఇస్తున్నాం మేకలకు. ఆ ఎండు మేతలు ఇచ్చేవరకు యావరేజ్గా ఒక మేక 2 సార్లు నీళ్ళు తాగుతుంది, అది సరిపోతుంది దినమంతా. ఈ నీళ్ళు తాగాలంటే మనకు ఎండు మేత మ్యాండిటరీ అయిపోయింది స్టాల్ ఫీడింగ్లో. ఎవరు కూడా మర్చిపోకుండా ఎండు మేతలు కంపల్సరీ పొద్దుటి అవర్స్లో మార్నింగ్ అవర్స్ అప్ టు 12-1 o'clock వరకు ఎండు మేతలు ఇస్తే సాయంత్రం మనం సరిపడా పచ్చి మేతలు కడుపు నింపొచ్చు మనం సాయంత్రం వరకు. ఇది 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 మేము ఇస్తున్న ఇప్పుడు గ్రీన్ ఇక దానాలు ఇచ్చుకుంటూ పోతుంటే మనకి మేకల ఫారంలో అంత వర్కౌట్ అవుతలేదు కాబట్టి దానాలు ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి. కోళ్ళకి ఇచ్చినట్టు మేకలకు ఇస్తే వర్కౌట్ కాలేదు. ఇదంతా అబ్జర్వ్ చేసి నేను ఈనిన మేకలు డెలివరీ అయిన మేకలకు ఒక 1 month వరకు 200 grams పర్ మదర్ గోట్కి నేను మొక్కజొన్నలు డైరెక్ట్ సపోర్ట్ చేస్తున్నాము. ఆ మొక్కజొన్నలు ఇచ్చుట్లో కొంచెము పాల శాతం పెరుగుతుంది, జల్దీ హీట్కు రావడానికి ఆస్కారం ఉన్నాయి ఎదకు రావడానికి. మీ చేతిలో ఉంది కదా, అంటే ఇది ఏ రకము, మనకు దీని నుంచి దీని ఎదుగుదల ఎట్లుంటుంది, ఎప్పుడు చేతికి వస్తుంది? యాక్చువల్లీ మనము ఈ ఉస్మానాబాదీని ఇక్కడ మార్కెట్ డిమాండ్ ఉందని చెప్పి నేను ఉస్మానాబాద్ మేకలను పెంచుకుంటున్నా. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ 2 నెలలకు లోపలి పిల్ల ఇది, ఇది 1.5 to 2 months మధ్యలో ఉంటుంది దీని ఏజు. జనరల్గా మేకలలో కూడా మనకు ఎదుగుదల అనేది డిపెండ్స్ ఆన్ బ్రీడింగు. హైబ్రిడ్స్ మనం తెచ్చుకుంటే ఒక 7 months దగ్గర దగ్గర 25 kilos బాడీ వెయిట్ లైవ్ వెయిట్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ ఉస్మానాబాద్ ఈ జాతి మేక ఇది ఒక మగపిల్ల పుట్టింది అని అంటే ఆల్మోస్ట్ ఒక 9 months టైం తీసుకుంటుంది 25 kg బాడీ వెయిట్ రావడానికి. సేమ్ లోకల్ అయితేనేమో కొంచెం ఒక 2-3 నెలలు మళ్ళీ లోకల్ దానికి ఎక్కువ టైం పడుతుంది. అందుకని ఇప్పుడు అన్ని రకాలుగా ఎదుగుదల 9 months లేకపోతే ఇది కానీ అది కానీ బాగుంటాయని చెప్పి నేను ఉస్మానాబాద్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను నేను. అట్లా మెయిన్ మొర్టాలిటీ రాకుండా ఉండాలంటే దాని పర్యవేక్షణ అవసరము, దాంట్లో మెయిన్ డిజీజ్ మేనేజ్మెంట్ ఎట్లుంటుంది? ఇప్పుడు నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను మనం హ్యూమన్ బీయింగ్లో మనుషులలో మనకు పుట్టిన పిల్లలను 100% వాళ్ళ మీద ఎట్లయితే కేర్ తీసుకుంటామో ఈ మేకల పిల్లలకు వచ్చేవరకు ఒక 70-75% అన్న మన కేర్ తీసుకుంటే ప్రతి పిల్ల బతికిపోతుంది. మన మేకల ఫారంలో ఒక పిల్ల మొర్టాలిటీ చనిపోతుంది అని అంటే యాజమాన్య లోపమే ప్రధానంగా కనబడుతుంది. ఊరికేనే అది పిల్ల ఎప్పుడు చావకూడదు, అది తల్లి పుడుతుంది. తల్లి పర్ఫెక్ట్గా పాలు ఇవ్వాలి, మిగతాది మనం కరెక్ట్గా పాలు దాపుతున్నామా లేకపోతే శుభ్రమైన జాగాలో మేక పిల్లని మండ పెడుతున్నామా లేకపోతే పాలను బ్యాలెన్సింగ్ చేస్తే సరిపడా దానికి దినచర్యలు ఎన్ని కావాలని అన్ని పాలు మనము తాపియగలుగుతున్నామా, సో వాతావరణానికి అనుకూలంగా పిల్లను ఉంచగలుగుతున్నామా, చలేంది ఎండేంది వానేంది ఓడగాడిపోయింది ఇవన్నింటిని చూస్తే అసలు ఎక్కువ పిల్ల కూడా మోర్టాలిటీ రాదు. ఈ రోజు కూడా నాకు రెగ్యులర్ కాల్స్ వస్తుంటాయి, 30 పిల్లలు పుట్టినాయి, 15 పోయినాయి, 20 పిల్లలు పుట్టినాయి, 10 పోయినాయి అని చెప్పి చెప్తా ఉంటారు. కానీ అది ఖచ్చితంగా యాజమాన్య లోపం అని నేను కరెక్ట్గా చెప్పగలుగుతా. పిల్ల పోషణ జర సెన్సిటివ్ ఉంటుంది, పిల్ల మెంటాలిటీని బట్టి మనము గుర్తుపట్టుకొని ఆ పిల్లను దీనికి ఏమవసరము అది చూసుకుంటే సరిపోతుంది. పిల్లల మోర్టాలిటీ 10 పిల్లలలో నాకు తెలిసి ఒక 10 పిల్లలలో ఒక 8 మనం బతికించుకుంటే యూ విల్ గెట్ సక్సెస్ఫుల్ ఫార్మర్ అని చెప్తాను నేను. ఒక సక్సెస్ ఫార్మర్ రైతు కావాలనుకుంటే 10 పిల్లలలో యాక్సిడెంటల్లీ పుట్టినాక ఒక 2 పోయినా ఇంకేదైనా కూడా 8 పిల్లలను ఖచ్చితంగా మనము బతికించుకుంటే ఎవరు కూడా ఈ సబ్జెక్ట్లో ఫెయిల్ కారని నేను క్లియర్గా చెప్తాను. సరే, ఇప్పుడు మీరు అన్నారు కదా పిల్లల్ని కూడా మన పోషణ ఇంపార్టెంట్ అనేది, అంటే పిల్ల దశ నుంచి మంచి ఒక మనకు ఎద దశలో కానీ ఎదకొచ్చినప్పుడు కానీ తర్వాత ఈనినాక కానీ తల్లి పిల్లని సంరక్షణ ఎట్లుండాలి, ఆ పిల్ల ఎదుగుతున్న క్రమంలో ఈ వ్యాక్సినేషన్లు కానీ వచ్చే రోగాలు కానీ ఎట్లుంటాయి, వాటిని ఎట్లా చూసుకోవాలి? ఇప్పుడు ఈ రోగాలు అనేదానికి నాకు తెలిసి నేను 8-10 ఏళ్ళ సందేహం ఉన్నా కదా,
ప్రివెన్షన్ అని అంటే ముందు జాగ్రత్త మనము మెయింటైన్ చేసుకుంటే, ముందు జాగ్రత్త మెయింటైన్ చేస్తే 90-95% మేకలకు మందులే అవసరం పడతాయి నా ఫామ్ లో. ఓకే సార్. దానికి తోడు నాకు ఎలివేటెడ్ షెడ్ ఏదైతే ఉన్నదో చెక్కల నిర్మాణము, మేకల ఫామ్ సక్సెస్ఫుల్ కి బ్యాక్ బోన్ అది ఎలివేటెడ్. ఎందుకనంటే పరాన్న జీవుల నుండి మనము రాత్రిపూట మేకలను కాపాడిన వాళ్ళం అవుతున్నాము. ఏం ఒక్క మేక కూడా హీమోగ్లోబిన్ పడిపోదు, రక్తానికి గురైతలేదు. దానికంటే ముఖ్యము శుభ్రమైన జాగలు వండుకుంటుంది. మెయిన్ ప్రధాన కారణం ఇప్పుడు ఆరోగ్యానికి అనారోగ్యానికి గురి కావాలనంటే శుభ్రమైన జాగ లేకపోవడమో, లేకపోతే ఆ లీటర్లో బాత్రూంలు అట్లనే వండుకోవడమో, లేకపోతే వాతావరణానికి అనుకూలంగా ఉంచకపోవడము, వానలేడ ఉన్నాము, ఎండలేడ ఉన్నాము, నీడలేడ ఉన్నాము, ఆ మేక నీడ ఉంచాలి అది ఏది ఇష్టపడుతుంది. దాంతోపాటు షెడ్యూల్ ప్రకారంగా మేము ఎప్పటికీ ఖచ్చితంగా మేము 3-4 రకాలుగా టీకాలు ఫాలో అప్లో ఉంటాము. పీపీఆర్ అంటే ఏంది, ఈటీ అంటే ఏంది, హెచ్ఎస్ అంటే ఏంది, గవర్నమెంటు ఆల్మోస్ట్ తెలంగాణ గవర్నమెంట్ ఇవన్నీ సపోర్ట్ చేస్తుంది. కానీ మనం ఇవాళ మేకలు తెచ్చుకున్నప్పుడు తెల్లారే వాళ్ళ గవర్నమెంట్ దగ్గర స్కీమ్ అది లేనప్పుడు మనము మనంతలో మనం తెచ్చుకొని వ్యాక్సిన్స్ తెచ్చుకొని లోకల్ వెటర్నరీ వాళ్ళ సపోర్ట్ తీసుకొని మనం టీకాలు తెచ్చుకుంటున్నాం. ఏ రకమైన ప్రాబ్లం లేదు. ప్రధానంగా ఏంది అని అంటే ఇది ఏదైతే నేను ప్రివెన్షన్ అని చెప్తున్నానో ఒక 3-4 రకాలు ఏంది అని అంటే ఖచ్చితంగా చెప్పేది లక్షణమైన తల్లిని తండ్రిని ఎన్నుకుందాం ప్రివెన్షన్లో. తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్టుగా లార్జ్ క్వాంటిటీ అది మేక సాయంత్రం వరకు ఎంత ఫుడ్ అడుగుతున్నదో ఆ ఫుడ్ క్వాంటిటీ ఇద్దాం. ఏ ఫుడ్ అయితే మనం క్వాంటిటీ ఇస్తున్నామో అది ఎంత ఎంత వీలైతే అంత క్వాలిటీ దాంట్లో మెయింటైన్ చేద్దాం. ఆ మేకకి ఏ ఫుడ్ సెట్ అవుతుంది. ఇప్పుడు నేను 3-4 రకాల జాతులు చెప్పిన నేను, గడ్లు, పచ్చి మేతలు, ఎండు మేతలు. క్వాలిటీతో పాటు క్వాంటిటీ ఇచ్చినప్పుడు అది ఫిజికల్ దాని ఫిజిక్ డ్యామేజ్ కాకూడదు, మేక బొక్కలు కనబడనియొద్దు మనం. తర్వాత ఏంది అని అంటే ఈ షెడ్యూల్ ప్రకారంగా టీకాలు ఇచ్చుకోవడం ఇవన్నీ ఆరోగ్యానికి సపోర్ట్ చేస్తాయి. నాకు ప్రధానంగా ఎలివేటెడ్ ఒకటి, యాజన్నమాన్య లోపంలో షెడ్ల శుభ్రత ఒకటి, ప్లస్ శుభ్రమైన నీళ్లు దాపడము, విషపూరితమైన ఫుడ్ ఇవ్వకపోవడము, టీకాలు ఇన్ టైంలో ఇచ్చుకోవడం ఇవన్నీ నేను చేస్తూ ఉంటాను. కాబట్టి నేను మాక్సిమం 95% నేను మందుల మీద ఆధారపడకుండానే పని వెళ్ళిపోతుంది. ఇంత పెంచినాము, ఇంత చేసినాము, కానీ మార్కెటింగ్ అనేది సవాల్. అంటే దీనికి మీరు చెప్పే మెలకువలు ఏంటి? ఎవరమైతే మనం ఫామ్ పెడతామో 99% మన షెడ్లనే మార్కెటింగ్ చేసుకోవడం దీంట్లో ఉత్తమమైన పని. ఓకే సార్. ఇక్కడ హైదరాబాద్లో వేల మంది వస్తారు, వేల జీవాలు ఎన్ని తీసుకుపోయినా అమ్ముతారు, హ్యూజ్ డిమాండ్ ఉండదు అని అనుకుంటే మనం షెడ్లు ఏదైతే అమ్ముకుంటున్నామో 100% మనం ఇక్కడ సాటిస్ఫై అవుతున్నాము. ఇక్కడ ఒకవేళ 9,000 వస్తుంది అనుకుని మన షెడ్లు అమ్ముకునే మేకకు 9,000 వస్తే హైదరాబాద్ మార్కెట్ తీసుకపోతే 7,000 కంటే ఎక్కువ చూసిన సందర్భాలు లేవు. కాబట్టి సాధ్యమైనంత వరకు మన షెడ్లనే అమ్ముకునేది, ఇక్కడనే కాంట పెట్టి స్ప్రింగ్ కాంట పెట్టి మనకి అమెటోళ్ళకి ఒక 4 చూపెడతామని లేదన్నా నచ్చితే తీసుకొస్తాడు. స్ప్రింగ్ కాంట పెడుతున్నాము మనం, ఒక రేట్ ఫిక్స్ చేస్తున్నాం. ఎట్ ద రేట్ ఆఫ్ లైవ్ వెయిట్ ఫీమేల్కి ఇంత, మేల్కి ఇంత. వచ్చేటోళ్ళంతా తెలుసుకొని వస్తున్నారు. నాకు ఫస్ట్ ఇయర్లో ప్రాబ్లం అయింది, కానీ లాస్ట్ 8 ఇయర్స్ నుండి హ్యూజ్ డిమాండ్ ఉంది. 3-4 అడుగుతారు, ఒకరికి ఇస్తే మిగతా 3 లేవనే చెప్తున్నాం. అంటే కోళ్ళలాగా అంత లార్జ్ స్కేల్ ఇది ప్రొడక్ట్ చేయలేం కదా. మార్కెటింగ్ చాలా చాలా డిమాండ్ ఉంది ఇప్పుడు మనకి మార్కెటింగ్. అన్ని బిజినెస్లు మార్కెటింగ్కి వచ్చేవరకు ఇబ్బంది పడతారు, మేకల బిజినెస్లో మార్కెటింగ్ అన్నిటికంటే చాలా ఈజీ. కొత్తగా పెట్టేవాళ్ళు ఎందుకంటే ఉత్సాహపడుతున్నారు, ఇందులో కూడా వద్దాము అనుకోండి. ఎటువంటి ఎంత పెట్టుబడి శాతంతో మొదలు పెట్టచ్చు, ఎంత స్థలం ఉంటే సరిపోతుంది మనకి? ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు అని అంటే ఆయన సొంతగా చేసుకుంటాడా లేకపోతే ఒక ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసుకుంటాడా? ఇప్పుడు ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకున్నాక మినిమం ఒక 10,000 రూపాయలు ఇస్తే కానీ ఆ ఎంప్లాయ్మెంట్ ఒక్క పర్సన్ రాడు. మీరు 10 మేకలు పెడతారా, 100 మేకలు పెడతారా, దాన్ని బట్టి మనం ఎంప్లాయ్మెంట్ను సెట్ చేసుకుంటాము. ఓనర్స్ చేసుకుంటేనేమో 2, 3, 5, 10 తోటి కూడా మేకల ఫామ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంతనే ఉండాలని ఏం లేదు. ఎవరైతే మనం ఒక బిజినెస్ ట్రెండ్లా చేసి మనం ఒక ఫామ్ సెటప్ చేసి ఒక 4 ఎంప్లాయ్మెంట్ని పెట్టుకొని ఒక 100-50 పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఒక ఎంప్లాయ్మెంట్ని పెడితే కనీసం మనం 25-30 నుండి మనం స్టార్ట్ చేస్తే బెస్ట్ అని చెప్తుంటా. 5, 2, 3 పెట్టుకున్న ఫట్మన్ ఏదో ఒక రీజన్ ఒకటి చనిపోయింది అంటే అక్కడికి ఆయనకు కాళ్ళు గుంజిపోతాయి. అరే 5 ఒకటి చచ్చిపోతే మనం 100 పెడితే ఎన్ని చచ్చిపోవాలనే క్వశ్చన్ చేసుకుంటాడు ఆయన. అట్లాగా ఇయా ఇది షార్ట్ టైంలో డెవలప్ కావాలంటే ఎంప్లాయ్మెంట్ పెట్టుకున్నప్పుడు మీరు ఒక 25-30 నుండి చేయకపోతే అది మేకల ఫామ్ లాగా కూడా అనిపించదు, ఇంట్రెస్ట్ కూడా ఉండదని నేను క్లియర్గా చెప్తాను. సో కొత్తగా వచ్చేటోళ్ళకి నేను ఒకటే సలహా, మీరు తొందరపడకండి. డబ్బు ఉన్నా, బ్యాంక్ లోన్ పోయినా, ఇంకేదిన్నా కూడా అడావిడిలో పోతే ఏమున్నా తొందరపడేది ఏముంది? రాత్రి రాత్రి పోయి 400 మేకలు కావాలంటే ఒక అంగట్లో పోయి తీసుకురావచ్చు, అది ఇష్యూ కాదు.
మనం మేకలు తెచ్చే లోపలనే ప్రాపర్ హౌసింగ్ సెటప్ చేసుకున్నామా, షెడ్ల నిర్మాణం కరెక్ట్ చేసుకున్నామా, ఈక్వల్గా హౌసింగ్తో పాటు మనకు ఈ మనకు ఇన్ని మేకలకు కావాల్సిన మేతలు సెటప్ చేసుకోవాలి, ఎండు మేతలు అక్కడ తెచ్చిపెట్టుకోవాలి సీజన్లో. ఇప్పుడు మిగతా టైంలో మనం పచ్చి మేతలు, మేక ఇట్లా లారీలకు వెళ్ళి ట్రక్కులకు వెళ్ళి దిగుతూనే దానికి మేత కావాలి. ఆ రెండింటిని రెడీగా పెట్టుకునే మనం అందులోకి దిగాలి. చాలామంది కూడా తొందరపాటు ఏదో అనుకుంటారు, ఏదో అయిపోతుంది హాఫ్ నాలుగు ఏడులో దిగడం. నేను కూడా అట్లనే దిగిన కానీ ఛాలెంజింగ్లో దీంట్లో నిలదొక్కుకోవాలని చెప్పి ఇబ్బంది పడి సక్సెస్ అయినాం మనం. సో నేను అనేది ఏంటంటే ఒక ఫెయిల్యూర్ ఫార్మరు సక్సెస్ ఫార్మర్ దగ్గరికి మీరు పోండి అని చెప్తాం. చాలామంది చెప్తుంటారు ఫెయిల్యూర్ ఫార్మర్ దగ్గర కూడా పోండి అని. అంటే ఫెయిల్యూర్ ఫార్మర్ ఎందుకు ఫెయిల్ అయిండో ఆయన ఆయన మనసులో ఉన్న చెప్పడు, ఆయన వ్యక్తిగత తప్పిదం ఉన్నా కూడా ఏమవుతుంది అంటే నేను ఎందుకు ఫెయిల్ అయినంటే అరే మేకల్లోడు మేకలను మంచిగా ఇప్పియలేడు, లేకపోతే ఎంప్లాయ్మెంట్ మీదన్నా దొప్పుతాడు, లేకపోతే అమ్ముడు పోకన్నా దొప్పుతాడు, రీజన్స్ వేరే ఉంటాయి. అక్కడ జరిగిన ఆయన ఎందుకు ఫెయిల్ అయిండో రీజన్ వేరే ఉంటుంది, ఆయన చెప్పేది ఒకటి ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఫెయిల్యూర్ ఫార్మర్ దగ్గర పోకండి. డెఫినెట్గా మీకు కొత్తగా పోయే వాళ్ళకి డిస్కరేజ్ వస్తుందని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. సక్సెస్ ఫార్మర్ అంటే ఒక మహేందర్ రెడ్డి అని కాదు, నా అట్లాంటి వాళ్ళని సక్సెస్ అయిన వాళ్ళని ఇంకా నలుగురిని చూసి ఎస్ నేను చేయగలుగుతా ఇది ఇట్లుంటుందంట అని చెప్పి ప్రాపర్ నాలెడ్జ్ తీసుకుని వాళ్ళకు రామని నేను క్లియర్గా చెప్తాను. సార్ ఇందులో అంటే ఇది ఇప్పుడు నేను బయట చూసి నా పర్సనల్గా ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఎందుకంటే మనం ఇట్లాంటి స్టోరీస్ తీస్తున్నాము బయట. ఈ మధ్య ఏంటంటే సోషల్ మీడియాలో కొన్ని కొన్ని వేరే ప్రైవేట్ ఛానల్ అంటే ఇక్కడ చూసినా లక్షల్లో ఆదాయం, కోట్లలో ఆదాయం, అంటే ఎంతవరకు ఇది నిజము? అంటే ఒకవేళ నిజంగా లక్షలు వచ్చే అవకాశం ఉందా, లేదా మంచి మనము స్వయంతృప్తిగా సంతృప్తిగా బతికేంత ఉంటుందా? ఇప్పుడు ఈ ఈ ఇష్యూలో మీకు కూడా తెలుసు, యూట్యూబ్లో ఒక ప్రోగ్రామ్ పెట్టిన తర్వాత ఎంతమంది నిజం చెప్తున్నారో, ఆ ప్రోగ్రామ్ ఎంతవరకు నిజం ఉన్నది, లక్షల కోట్ల అది తర్వాత సంగతి అని. నా దగ్గరికి వీకెండ్లో సాటర్డే వచ్చిన వాళ్ళకు ఉన్న నిజం, నేను ఏం తీసుకున్నానో, నా దగ్గర ఎంత మిగిలిందో, నాకు ఎంత సంపాదన ఉందో కళ్ళకద్దినట్టు వాళ్ళకి చెప్తా. కాబట్టి ఎస్, ఆయన డెఫినెట్గా ఒక అనలైజ్కి వస్తాడు ఇంటికి పోయిన తర్వాత. అరే మనం ఏదో కళ్ళలు కానీ పోయినాం, యూట్యూబ్ చూసి మహేందర్ రెడ్డి దగ్గర పోతే ఇంతకు ఇంతనే వస్తుంది అని అంటే, నేను అట్లా నేను నాకు ఎక్కువ వస్తే తక్కువ చూపెట్టి చెప్పేది ఉండదు, తక్కువ వస్తే ఎక్కువ హైఫై చేసి చూపెట్టుంది ఉండదు. కాబట్టి యావరేజ్గా ఏంది అంటే మీరు ఎవరికైనా కూడా డైరెక్ట్ నేను ఆన్సర్ చేయగలుగుతా. ఒక వంద మేకలతోటి మీరు ఫామ్ చేస్తే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 2 ఇయర్స్, దీనికి చేస్తుంటే చేస్తుంటే నెట్ ఇన్కమ్ రావడానికి ఆల్మోస్ట్ మీకు 2 ఏళ్ళు 1.5 to 2 ఇయర్స్ పడుతుంది. నాకు ఎక్కువ పట్టింది కాబట్టి అప్పుడు నాకు ప్రాపర్ నాలెడ్జ్ లేక ఇన్వాల్వ్ అయినా, కాబట్టి ఇప్పుడు నాకు నాలెడ్జ్ తీసుకొని నేను వేరే వాళ్ళకి షేర్ చేస్తున్నా కాబట్టి 1.5 నెలల్లో డెఫినెట్గా మీరు ఇన్కమ్ తీసుకోవచ్చు. ఏంది అనంటే అప్పుడు చెప్పేది ఒకటి ఏంది అనంటే మనకు ఒక 100 మేకలను పెడితే ఆఫ్టర్ 1.5 ఇయర్ కానీ ఆఫ్టర్ 2 ఇయర్స్ కానీ మీరు డెఫినెట్గా ఒక 75,000 రూపాయలు పర్ మంత్ అన్ని ఖర్చులు బొంగ కూడా ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు. ఇన్ కేస్ ఎవరైనా ఓనర్స్ ఉంటారు, వాళ్ళు వాళ్ళ భార్య కానీ పిల్లలు కానీ వాళ్ళు ఓనర్ తీసుకుంటే దే విల్ గెట్ 1 lakh ఆల్సో. దీంట్లో మ్యాక్సిమం 100 మేకల మీద పర్ ఇయర్ పర్ మంత్ 1 లక్ష రూపాయలు తీసుకోవచ్చు. లేదనంటే తక్కువ 50 అయినా మనకు రావాలి వర్కౌట్ కనబడుతుంది. ఈ 50 కూడా వస్తలేదు అని అంటే ఏదో మిస్టేక్ జరుగుతున్నట్టు నేను ఫీల్ కావాల్సింది. మీరు ఈ కొత్త రంగంలో వచ్చేవారికి చివరికి ఒక సలహా ఏమని ఇస్తారు సింపుల్గా? కాన్ఫిడెన్షియల్గా ఈ ఫామ్లకు రావాలి కానీ ఒకటే ఛాలెంజ్ చేయాలి, ఇది 365 డేస్ ఆ పని అట్లనే ఉంటుంది. మొన్న ఏం చేసినాం, నిన్నేం చేసినాం, ఈరోజు ఏం చేసినాం, రేపు ఏం చేస్తాం, ఎల్లుండి నెక్స్ట్ 1 ఇయర్ వరకు దానికి తిండి తినబెట్టాల్సిందే, నీళ్ళు దాపాల్సిందే, అది కంటనే ఉంటాయి, పిల్లల పోషణ చేయాల్సిందే, ఫార్డర్స్ డెవలప్ చేయాల్సిందే, డ్రై ఫార్డర్స్ ఒక్కరోజులో ఇది అయిపోతుంది. ఇక అగ్రికల్చర్ లాగా 3 నెలల పంట తీసినాక 1 మంత్ బ్రేక్ వస్తుంది అనేది, ఇలా బ్రేక్ అనేదే ఉండదు, ఈ సైకిల్ అట్లా నడుస్తుంటాయి. కాబట్టి ఫస్టే మీరు ఇంట్లోకి ఇన్వాల్వ్ అవ్వచ్చు, ఎస్ నేను చేయగలుగుతానా 365 రోజుల వరకు, నా వాళ్ళు ఎవరైనా చేస్తారా, ఎంప్లాయ్మెంట్ అట్లాంటి వాళ్ళు దొరుకుతారా, కొంచెం ఆచితూచి అడిగేయమని నేను అదొకటి క్లియర్గా చెప్పగలుగుతా. అమూల్యమైన సమయం ఇవ్వడంతో పాటు మీ ఎక్స్పీరియన్స్ నుంచి మా కొన్ని చూసే వాళ్ళందరూ కూడా టిప్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్తే. మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాళ్టి నేల తల్లి కార్యక్రమం. నమస్కారం.